గుడ్ మార్నింగ్ తెలంగాణ ఈరోజు దినపత్రికలో వచ్చిన వార్తలు చూసే ముందు తారకరత్న కన్నుమూసారు రా నిన్న రాత్రి ఇరవై మూడు రోజులుగా హాస్పిటల్లో ఉన్న ఆయన రాత్రి కన్నుమూసినట్లుగా వైద్యులు వెల్లడించారు ఆయన ఆత్మకు శాంతి కోరాలని కోరుకుందాం ఇక ఈరోజు తమ్మునెల్లో మనం ఒకటి పెట్టుకున్నాం పవన్ కళ్యాణ్కు వెయ్యి కోట్ల ప్యాకేజీ తెలంగాణ సొమ్ము పరాయి పాలు అని చెప్పేసి మనము తమ్నెల్లో పెట్టుకున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం అప్పజెప్తే తెలంగాణను దివాలా దీయించి లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఆ అప్పులకు ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ అప్పులు తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతలా దిగజార్చిన ముఖ్యమంత్రి డబ్బులన్నీ ఎక్కడ పెట్టిండు అని చెప్పేసి అందరం అనుకుంటున్నాం గో గిదే పవన్ కళ్యాణ్కు వెయ్యి కోట్ల ప్యాకేజీ ఎందుకు పవన్ కళ్యాణ్కి ఆఫర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారా లేదా అన్నది ఇంకా తెలియదు పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదన్నదే మనకున్న సమాచారం వెయ్యి కోట్ల ఆఫర్ ఎందుకు ఇచ్చారు పవన్ కళ్యాణ్ కంటే ఈయన బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి పోటీ చేయాలి ఆ బీఆర్ఎస్ పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవాలి అందుకు గాను పవన్ కళ్యాణ్కు కేసీఆర్ ఇచ్చిన అతిపెద్ద ఆఫర్ అంటే పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్కి అంత పెద్ద ఆఫర్ ఇస్తే ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ని పట్టుకొచ్చిండు పంజాబ్ నుంచి పంజాబ్ సీఎంని పట్టు పట్టుకొచ్చిండు ఉత్తరప్రదేశ్ నుంచి ఆ పట్టుకొచ్చిండు వాళ్ళకు ఎన్ని డబ్బులు ఇచ్చి ఉండాలి తెలంగాణ సంపదను ఈ కల్వకుంట్ల కుటుంబం ఎంతలా దోచిపెడుతూ ఉండాలి కడుపు మండే వార్తలు ఇవన్నీ పన్నెండు వందల మంది బిడ్డలు చనిపోయి ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈ రాక్షస కుటుంబం ధనదహానికి రాక్షస కుటుంబం పదవీ వ్యామోహానికి బలైపోతుంటే చూస్తూ ఊరుకుందామా అందరం అందరం చూస్తూ ఊరుకోవాలా తను తను దేశ ప్రధాని కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజల సొమ్మును వెయ్యి కోట్ల లెక్కన పంచిపెడుతూ ఉంటే ఇక తెలంగాణ రైతాంగం ఆత్మహత్య చేసుకుంటుంది తెలంగాణ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సరిగ్గా పోస్టింగ్లు ఇవ్వక ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇన్ని సమస్యలు రాష్ట్రంలో వదిలేసి ఈ దుర్మార్గులు పక్క రాష్ట్రపోలకు వెయ్యి వెయ్యి కోట్ల ఆఫర్లు ఇస్తూ వెయ్యి కోట్ల ప్యాకేజీలు ఇస్తూ తమ రాజకీయ ధనదాహానికి బలి చేస్తుంటే వీళ్ళని ఏం చేయాలి ఈ రాజకీయ పార్టీని వెయ్యి అడుగుల లోతున పాతు పెట్టాలి కదా వెయ్యి కోట్లు పవన్ కళ్యాణ్కు ఆఫర్ ఇచ్చాడని తెలిసినప్పటి నుంచి కూడా చాలామంది కడుపు మండుతుంది తెలంగాణ సంపదను ఎట్లా దోచిపెడుతున్నాడు ఈ కేసీఆర్ తెలంగాణ ప్రజలను ఎట్లా ముంచుతున్నాడు ఈ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ మెగా కృష్ణారెడ్డికి లక్షల కోట్లు దోచిపెట్టిండు ఆ చాటున తను తను పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకున్నాడు హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములన్నీ ఆ రామేశ్వరరావు కంట కట్టేసిండు అక్కడ విపరీతమైన దోపిడి కాళేశ్వరం దోపిడీ హైదరాబాదు భూముల దోపిడీలు అన్నీ అన్ని లక్షల కోట్లు జమ చేసుకొని ఇప్పుడు పక్క రాష్ట్రాలకు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఆఫర్లు ఇస్తూ పక్క రాష్ట్రాల నేతలకు ఈయన దేశానికి ప్రధానమంత్రి కావాలి ఈయన కొడుకును రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలి తెలంగాణ ప్రజలను బిచ్చగాళ్ళని చేయాలి గిదే కేసీఆర్ వ్యూహం రైట్ ఇక మనం ఈరోజు ప్రధానంగా దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని మనం ఒకసారి చూద్దాం దాదాపు అన్ని పత్రికల్లో కూడా ఈరోజు తారకరత్న మృతికి సంబంధించిన వార్తనే బ్యానర్ ఐటంగా ఇవ్వడం జరిగింది అలాగే నిన్న శివరాత్రి దానికి సంబంధించిన వార్తలు కూడా ఈరోజు వచ్చాయి ముందుగా మనము ఈనాడు చూద్దాం ఫటాఫట్ ముందుగా ఏ ఏ వార్త వచ్చిందో ఒకసారి మనం చూసుకుంటూ పోదాం ఏ ఏ పేపర్లో ఏ వార్త వచ్చిందో పల్లె భూములకు పట్టాలు క్రమబద్ధీకరణ ప్రక్రియ అమలు యోచనలో సర్కారు రెవెన్యూ శాఖ వద్ద ఉన్న ప్రాథమిక వివరాలు అని చెప్పేసి ఇచ్చారు ఆబాది సభ సాదా బైనామా భూముల గుర్తింపు క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తున్న యంత్రాంగం ఆదాయ మార్గాలపై నిశిత పరిశీలన రెవెన్యూకు సంబంధించిన వార్తకు ప్రాధాన్యత ఇచ్చారు ఈనాడులో మరో రెండు వేల పోస్టులు ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో గుర్తింపు అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సుమారు పదమూడు వేలకు చేరుకున్న బోధన ఖాళీలు అని చెప్పేసి మరో రెండు వేల పోస్టులు ఖాళీలు గుర్తించినట్లుగా ఇవ్వడం జరిగింది అలాగే ఆమెకు ఆరోగ్య భాగ్యం మహిళల్లో వ్యాధుల గుర్తింపు చికిత్సకు కార్యాచరణ ఏడాది పాటు కొనసాగనున్న ప్రత్యేక వైద్య సేవలు మార్చి ఎనిమిదిన ప్రారంభానికి వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు అని చెప్పేసి ఒక వార్త కడిస్తే నేడు సిబిఐ ముందుకు మనీష్ సిసోడియా ఢిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరు కానున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆకాశవీధిలో అరుదించిన చీతలు పార్కుకు చేరిన పన్నె మరో పన్నెండు ప్రాణులు అని చెప్పేసి ఒక వార్తని తారక తారకరత్న మృతికి సంబంధించిన వార్త కూడా ఈనాడు బ్యానర్ ఐటమ్ ఇచ్చింది తారకరత్న కన్నుమూత బెంగుళూరులో తుది శ్వాస అని చెప్పేసి ఒక వార్తని ఇచ్చారు ఇందుకు విందు నాలుగు వేల కోట్ల అప్పుల్లో నాలుగు వందల కోట్లే చెల్లింపు అయినా రుణ పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ ఆమోదం అనుమతి కోరుతూ ఎన్సీఎల్టీలో దరఖాస్తు అని చెప్పేసి ఒక వార్త కడిస్తే నిన్న శివరాత్రికి సంబంధించి శివాలయాలన్నీ కూడా భక్తులతో పోటెత్తాయి దానికి సంబంధించిన ఫోటో వేసి ఇక్కడ వార్త ఇచ్చారు ఇక అడవి బిడ్డలకు అష్ట కష్టాలు అటవీ ప్రాంతాల్లో రహదారులు వంతెనలు లేక అవస్థలు అని చెప్పేసి అడవి బిడ్డలు పడుతున్న కష్టాలకు సంబంధించిన వార్త కూడా ఈనాడు బ్యానర్ ఐటమ్ ఇచ్చింది ఇక సరఫరాలో అంతరాయంలో తప్ప అంతరాయంతో తప్పని ఆటోమేటిక్ విద్యుత్ అధికారుల తీరుపై అన్నదాతల్లో ఆందోళన అని చెప్పేసి కూడా ఒక వార్తని ఇచ్చారు ఇక ఈ పక్కన ఒక బాక్స్లో మాత్రం ఆదాని కోసమే బయ్యార ముక్కుకు మోడీ మొండి మొండి చెయ్యి కాషాయ జెండా పట్టిన వాళ్ళే నిజమైన హిందువులు బండి సంజయ్ వ్యాఖ్య రాజన్న అభివృద్ధిని సీఎం మరిచారని విమర్శ గ్రామీణ పాలనకు ఖాళీల గ్రహణం స్థానిక సంస్థల్లో భర్తీ కానీ నాలుగు వేల స్థానాలు రెండు వేల రెండు వందల ఇరవై గ్రామాలకు సర్పంచులు లేరు ఉపపోరుకు అనుమతి ఇవ్వని సరికారు అని చెప్పేసి కూడా ఒక వార్తని ఇక్కడ ఇచ్చారు ఇవి ఈరోజు ప్రధానంగా ఈనాడులో వచ్చిన వార్తలు ఒకసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దాం వచ్చింది చూడండి పవన్కు కేసీఆర్ వల పవన్ కళ్యాణ్కు కేసీఆర్ వల అని చెప్పేసి కొత్త పలుకులో నిన్న ఆర్కే చెప్పారు దానికి సంబంధించిన వార్తకు ప్రాధాన్యత ఇచ్చారు బ్యానర్ ఐటమ్ అది ఇచ్చారు ఇక తారకరత్న కన్నుమూత ఇరవై మూడు రోజులుగా మృత్యుతో పోరాడి తుది శ్వాస నేడు హైదరాబాద్లో స్వగృహానికి పార్థివ దేహం రేపు సాయంత్రం నాలుగవ నాలుగు వరకు ఫిల్మ్ ఛాంబర్లో తారకరత్న మృతి పట్ల చంద్రబాబు లోకే దిగ్భ్రాంతి కేసీఆర్ పవన్ కళ్యాణ్ కిషన్ రెడ్డి రేవంత్ సంతాపం అని చెప్పేసి తారకరత్న నలభై సంవత్సరాల వయసు చాలా చిన్న వయసులో మృతి చెందారు దానికి సంబంధించిన వార్తకు ప్రాధాన్యత ఇచ్చారు ఇక ఆకాశమే హద్దుగా భారీ విస్తరణ బాటలో దేశీయ విమానయాన రంగం పెద్ద ఎత్తున విమానాల కొనుగోలుకు సంస్థలు సిద్ధం ఇప్పటికే ఫో నాలుగు వందల డెబ్బై విమానాలకు ఎయిర్ ఇండియా ఆర్డర్ మిగతా సంస్థలు పదిహేడు వందల విమానాలు కొనే అవకాశం కోవిడ్ కష్టాల నుంచి బయటికి ఇంకా సవాళ్ళున్నాయి మౌలిక సదుపాయాల విస్తరణ నైపుణ్యాలు అవసరం అయినా భవిష్యత్తుపై భరోసా అని చెప్పేసి భరోసాతో ముందుకు అని చెప్పేసి కూడా ఒక వార్తని ఇక్కడ ఇచ్చారు ఇక సేమ్ ఈనాడులో వచ్చిన బ్యానర్ ఐటమ్ సేమ్ అదే అదే టైటిల్తో ఆమె ఆరోగ్యానికి అండ మహిళల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు కొత్త కార్యక్రమం మహిళా దినోత్సవం నాడు ప్రారంభించనున్న ప్రభుత్వం ఐఏఎస్ మహంతి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు మహిళా అధికారులు సామాజిక కార్యకర్తలకు చోటు అని చెప్పేసి ఒక వార్తను ఇస్తే నిన్న చీతాలు సింగారం కూనో పార్కులకి మరో పన్నెండు చీతాలు దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన భారత ప్రభుత్వం ఎన్క్లోజర్ నుంచి వదిలిన శివరాజ్ భూపిందర్ దేశంలో మొత్తం ఇరవైకి పెరిగిన సంఖ్య అని చెప్పేసి చీతాలకు సంబంధించిన ఒక వార్తను ఇక్కడ బ్యానర్ ఐటంగ ఇచ్చారు ఇక కేబుల్ గుబుల్ పే ఛానల్స్ ఛార్జీలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతం పెంపు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఆపరేటర్లు ప్రసారాలు నిలిపివేతకు బ్రాడ్కాస్టర్ల సిద్ధం రెండు రోజులుగా టీవీల్లో ప్రకటనలు ఇప్పటికే కోర్టు తలుపు తట్టిన ఆపరేటర్లు ప్రసారాలు నిలిపివేసిన డిస్నీ స్టార్ జీ సోనీ అని చెప్పేసి ఒక వార్తని కడిచ్చారు విదేశీ బొగ్గు వాడాల్సిందే విద్యుత్ ఉత్పత్తికి తప్పనిసరి సిఆర్సి ఉత్తరువు దిగుమతి ఖర్చును ఛార్జీలుగా రాబట్టుకోండి జనుకోలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం అని చెప్పేసి ఒక కడిస్తే విపక్షాలు ఏకమైతే బీజేపీకి వంద సీట్లు రావు ఐక్యత ఐక్యతకు కాంగ్రెస్ ముందడుగు వేయాలని చెప్పేసి నితీష్ మాట్లాడిన మాటలు కూడా అక్కడ ప్రాధాన్యత ఇచ్చారు ఇక శివుడికి కేసీఆర్ టోకరా వేములవాడ నిధులపై సీఎం మాట తప్పారు శ్రీమన్నారాయణ నినాదం అయిపోయింది ఇక అంజన్న వంతు అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ ఇచ్చారు అలాగే ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు తెలంగాణకు జీఎస్టీ బకాయిలు చెల్లింపు ఏపీకి ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు అన్ని రాష్ట్రాలకు పదహారు వేల కోట్లు బెల్లంప పాకానికి పన్ను ఊరట లూజ్ విక్రయంపై పూర్తిగా జీఎస్టీ మినహాయింపు ఫ్రీ ప్యాకేజ్డ్ లేబుల్డ్ ఉత్పత్తులపై ఐదు శాతం పన్ను జిఎస్టీ మండలి నలభై తొమ్మిదవ సమావేశంలో నిర్ణయం అని చెప్పేసి కూడా ఒక ఇక్కడ ఇచ్చారు ఇవి ఈరోజు ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు ఒకసారి మనం వెలుగు పేపర్ చూద్దాం వెలుగులో కూడా దాదాపుగా తారకరత్న కన్నుమూత బెంగళూరులో చికిత్స పొందుతూ తుది శ్వాస జనవరి ఇరవై ఏడున కుప్పంలో గుండెపోటుకుతో కుప్పకూలిన తారకరత్న ఇరవై మూడు రోజులు మృత్యుతో పోరాటం సంతాపం తెలిపిన సినీ రాజకీయ ప్రముఖులు నేడు హైదరాబాద్కు భౌతిక కాయం రేపు అంత్యక్రియలు అని చెప్పేసి తారకరత్నకు సంబంధించి ఒక వార్త కనిస్తే ఇక దళిత బంధుకు సంబంధించిన ఒక వార్తను కూడా వెలుగు పేపర్ బ్యానర్ ఐటమ్ ఇచ్చింది ఎమ్మెల్యేలకు దళిత బంధు సెగ రోజు ఏదో ఒక చోట విజ్ఞప్తులు నిలదీతలు లిస్టులో తమ పేరు పెట్టాలంటూ అర్జీలు ఇంకెప్పుడు ఇస్తారంటూ దళితుల నుంచి ఒత్తిడి ఎలక్షన్ ఇయర్ కావడంతో ఎమ్మెల్యేల పరిషాన్ దరఖాస్తు తీసుకొస్తే దళిత బంధు కోసమా అంటూ ముందే అడుగుతున్న ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో పదిహేను వందల మందికి చెప్పి ఒక్కరికి అని సర్కారు గతేడాది బడ్జెట్లో పదిహేడు వేల ఏడు వందల కోట్లు కేటాయించి పైసా రిలీజ్ చేయాలి అని చెప్పేసి దళిత బంధు దగాకు సంబంధించిన వార్తకి ఈరోజు వెలుగు పేపర్ బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం పదహారు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం బకాయిలన్నీ క్లియర్ అయ్యాయని నిర్మలా సీతారామన్ వెళ్లడి బెల్లంపాకంపై జీఎస్టీ లేనట్టే పెన్సిల్ పెన్సిల్ షార్పనర్లపై జీఎస్టీ పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతానికి తగ్గింపు మీటింగ్కు రాని ఆన్లైన్ గేమ్స్ టాపిక్ అని చెప్పేసి ఒక వార్త కడిస్తే జిఎస్టీకి సంబంధించి మనకు ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేశారు దానికి సంబంధించిన వార్తను అక్కడ ఇచ్చారు దేవుళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి హరీష్ అంటే కేసీఆర్ నిన్ను శివుడు వదిలిపెట్టాడు అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు ఈ రెండు వార్తలకు కూడా వెలుగు పేపర్ బ్యానర్ ఐటమ్ ఇచ్చింది నిన్న బండి సంజయ్ ఏమంటాడంటే కేసీఆర్ నిన్ను శివుడు కూడా వదిలిపెట్టాడు ఏములవాడకు యాభై కోట్లు కూడా ఇయ్యలేవు బండి సంజయ్ పేదోళ్ళ గుడి కాబట్టి నిధులు ఇస్తలేవా లిక్కర్ కేసులో కవిత పేరు రావడంపై ఎందుకు స్పందిస్తలే ధర్మం కోసమే రాజకీయాలు చేస్తానని వెల్లడి దేవుళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తున్నారు జిల్లాలు ప్రాజెక్టులకు దేవుళ్ళ పేర్లు పెట్టిన కేసీఆర్ఏ అసలైన భక్తుడు మాది డబుల్ ఇంపాక్ట్తో పనిచేసే సర్కార్ బసవేశ్వర్ లిఫ్ట్ పూర్తయితే నారాయణఖేడ్ మరో కోనసీమ అవుతుందని చెప్పేసి నిన్న హరీష్ మాట్లాడింది సంజయ్ మాట్లాడింది ఒకరి పక్క ఒక వార్త ఈసారిగా ఇక నిన్న దారుణం జరిగింది దారుణం లాక్ ఆఫ్ డెత్ జరిగింది లాక్ ఆఫ్ డెత్కు సంబంధించిన వార్త కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారు మెదక్ లాక్ ఆఫ్ డెత్ పై ఎంక్వైరీ డీజీపీ అంజనీ కుమార్ ఆదేశం ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ కమిటీ కామారెడ్డికి చెందిన సీనియర్ ఆఫీసర్తో దర్యాప్తు ఘటనతో సంబంధం ఉన్న సిఐ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ ఐజీ ఆఫీస్కు అటాచ్ శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామన్న ఎస్పీ అని చెప్పేసి కూడా ఒక వార్తను ఇక్కడ బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది ఇవి వెలుగు పేపర్లో ఈరోజు ప్రధానంగా వచ్చిన వార్తలు ఒకసారి మనం దిశ చూద్దాం దిశలో కూడా తారకరత్న ఎటువంటి తారకరత్న కన్నుమూత జనవరి ఇరవై ఏడున కుప్పంలో గుండెపోటు బెంగుళూరు నారాయణ వృథాలయలో అడ్మిట్ అప్పటి నుంచి మృత్యుతో పోరాటం నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు అని చెప్పేసి తారకరత్న కన్నుమూతకు సంబంధించిన వార్త బ్యానర్ ఐటంకిస్తేక పదివేల కోట్ల ఆశలు స్పెషల్ ఫండ్స్ పైన ఎమ్మెల్యేల చూపు రానున్న ఆరు నెలలు కీలకమనే భావన సీఎం సభల కోసం నాయకుల ప్లాన్ వరాలు కురిపిస్తారని భారీ అంచనా నిధుల సర్దుబాటుపై ఫైనాన్స్ కసరత్తు అని చెప్పేసి ఒక వార్త వార్తడిస్తే లిక్కర్ లిక్కర్ స్కామ్కు సంబంధించిన వార్తకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు నేతలపైనే గురి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పొలిటీషియన్లపై సిబిఐ ఫోకస్ అక్టోబర్లోనే ఒకసారి పూర్తయిన విచారణ రెండవసారి జారీ చేయడంపై సందేహాలు డిసెంబర్ పదకొండున కవిత ఎంక్వైరీ కంప్లైంట్ కంప్లీట్ ఇద్దరు పొలిటికల్ పార్టీలకు చెందిన నేతలే ఇప్పటికే ఎంపీ మాగుంట కుమారుడిని అరెస్టు చేసిన ఈడీ తర్వాత ఏం జరుగుతుందన్నది సస్పెన్స్ అని చెప్పేసి లిక్కర్ కేసుకు సంబంధించిన వార్తకు ప్రాధాన్యత ఇచ్చారు మనీష్ సిసోడియా అలాగే కవిత ఫోటోలతో ఈ వార్తనివ్వడం జరిగింది అలాగే ఆటో స్టార్టర్ల తొలగించాలి వాటితో ట్రాన్స్ఫార్మర్లపై అధిక భారం విద్యుత్ వృధాను అరికట్టాలి ఎన్సీడీసీఎల్ సిఎండి గోపాలరావు కామెంట్ అని చెప్పేసి ఒక వార్త ఇక్కడిస్తే బీజేపీని వంద సీట్లకే పరిమితం చేయొచ్చు మోడీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల ఐక్యతను ప్రకటించాలి వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలి కాంగ్రెస్కు బీఆర్ సీఎం నితీష్ కుమార్ సూచన అని చెప్పేసి ఒక వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక బండి సంజయ్ శివుడినే మోసం చేశారు మాట తప్పిన దుర్మార్గుడు కేసీఆర్ వేములవాడ ఆలయ అభివృద్ధికి ఏటా వంద కోట్లు ఏమయ్యాయి కావాలనే దేవస్థానం విషయంలో నిర్లక్ష్యం ముఖ్యమంత్రి పేదల ద్రోహి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ ఇస్తే ఇక థర్డ్ డిగ్రీకి సంబంధించిన వార్త కూడా ఇక్కడ ఇచ్చారు థర్డ్ డిగ్రీ విచారణ పేరుతో ప్రయోగం అమాయకులు ఉసురు తీస్తున్న ఖాకీలు రాష్ట్రంలో గతంలోనూ పలు ఘటనలు తాజాగా పోలీసుల చేతిలో బలైన ఖాదర్ మెదక్ పోలీసుల తీరుపై ఆగ్రహం విచారణకు ఆదేశించిన డీజీపీ అని చెప్పేసి ఒక వార్తని ఇక్కడ బ్యానర్ ఐటంగా ఇవ్వడం జరిగింది ఇక ఒకసారి మనం తొలి వెలుగు చూద్దాం తొలి వెలుగులో ఈరోజు వచ్చిన ఎస్ రైట్ లేఅవుట్ మరో రియల్ మోసం అని చెప్పేసి ఒక ఐటమ్ని ఈరోజు తొలి వెలుగు బ్యానర్ ఐటంగా ఇచ్చింది కస్టమర్స్ను ముంచేసిన పారిజాత హోమ్స్ అంతా మార్కెటింగ్ సిబ్బందికి అప్పగింత ఫ్లార్స్ అమ్మేసి డబ్బులతో చెక్కేసిన టీమ్ అని చెప్పేసి ఒక వార్తని కడిస్తే ఎదురు దెబ్బ జూబ్లీన్ సొసైటీ కేసులో కీలక తీర్పు ఐదుగురి సభ్యత్వాన్ని పునరుద్ధరించిన ట్రిబ్యునల్ అని చెప్పేసి ఒక వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఆపరేషన్ సౌత్ కమలం పార్టీకి షాక్ ఇస్తున్న సర్వేలు లోక్సభ సీట్లపై భయాలు పరిశాన్ చేస్తున్న ఆపరేషన్ సౌత్ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు గెలిపే కీలకం కేరళలో మారని పరిస్థితి తమిళనాడు ఏపీలోనూ అదే సిన్ ఆశలు తెలంగాణలో చాటడం కష్టమేనా అని చెప్పేసి ఒక ఆపరేషన్ సౌత్ పేరుతో ఒక వార్తను ఈరోజు తొలివెలుగు బ్యానర్ ఐటంగా ఇస్తే అలాగే తారకరత్న మృతికి సంబంధించిన వార్త లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు సమాన్లు వచ్చాయి దానికి సంబంధించిన వార్తను కూడా తొలి వెలుగు బ్యానర్ ఐటంగా ఇవ్వడం జరిగింది అలాగే నిన్న లాక్ ఆఫ్ డెత్కు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ఇచ్చారు చావా బాదారు దొంగతనం కేసులో అరెస్ట్ నాలుగు రోజులు నరకం చివరికి చోరీ చేయలేదని తెలిసి పోలీసు డ్రామా ఆసుపత్రిలో చికిత్స పొందుతో బాధితుడు మృతి ఘటనపై స్పందించిన ఆ డీజీపీ అని చెప్పేసి కూడా ఒక వార్తను ఇక్కడ ఇచ్చారు ఇంకా ఫస్ట్ ఇగో ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఓపెన్ చేసిన దీంట్లో లాక్ అప్డేట్కు సంబంధించిన వార్త ఎక్కడైనా వచ్చిందేమో మనం ఒకసారి చూద్దాం తారకరత్న కన్ను మూసారు ఆ వార్త ఇచ్చారు చాలా సంతోషం ఎందుకంటే నందమూరి కుటుంబం వార్త ఇచ్చారు సినిమా హీరో చనిపోయాడు వార్త ఇచ్చాడు కానీ వీళ్ళ పోలీసులు కొట్టి చంపిన ఖాదర్ ఫోటో లేదు ఆ వార్తే లేదు అందుకే నేను ఈ పేపర్ని చెప్తా బాత్రూంలో దానికోసమే పనికి వస్తుంది ఇది పేపర్ వేరికి పనికి రాదని ఇక్కడ చిన్నసారి వార్త ఇక్కడ ఇగో భావ వార్త ఎన్నో బీజేపీని తిట్టే వార్త ఉండాలి ఇడేనన్నా ఈరోజు బీజేపీలో జర రెస్ట్ ఇచ్చిండ్రు వీళ్ళు బీజేపీకి రెస్ట్ ఇచ్చిండ్రు వీళ్ళు పోలీసు వాళ్ళు కొట్టి చంపితే ఆ వార్త ఇక్కడ దిక్కులేదు ఆదాని కోసమే బయ్యారం బలి బీజేపీలోని తిట్టే వార్త ఇగో చిన్నసారి ఫోటో వేసుకున్నాడు రష్యా బ్యాంకు నుంచి రహస్యంగా రెండు వేల కోట్ల అప్పు ఆదాని ఫోర్డ్స్ మరో బాంబు నారాయణ కేడిక కోరసీమేనట హరీష్ రావు మేడ్ ఇన్ ఇండియాకు మేడ్ ఇన్ ఇండియాకు ఉరి బీజేపీ పాలనలో సబ్కా సత్యనాశ్ నాలుగు బీజేపీ తిట్టే వార్తలు ఒక్కటి వాళ్ళని బొగుడుకునే వార్త ఇంకోటి తారకరత్న వార్త ఆ పేపర్ అందుకే అంటే అదే పేపర్ అందుకే పనికి వస్తుంది చూసినాం కదా ఒక్కొక్క పేపర్ ఏ వార్తకి ఈరోజు ప్రాధాన్యత ఇచ్చారో